మనిషి అన్నాక కాతంత కళ పోషణ ఉండాలి. పొద్దుట తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఉంది. ఈ డైలాగు పలికింది రావు గోపాలరావు అయినప్పటికీ పలికించింది మాత్రం బాపు. బాపు అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ. పుట్టి పెరిగింది నర్సాపురంలోనే. మనం ఇప్పుడు ఆయన ఇంటి వద్ద ఉన్నాం. చిత్రరంగంలో బాపు రమణ కలయిక ఎంతో మనందరికీ తెలిసిందే. సినిమా అంటే బాపుదే, సినిమా అంటే రమణదే. వీరిద్దరు కాంబినేషన్తో ఎన్నో చిత్రాలు వచ్చాయి. 40 చిత్రాల పైగా దర్శకత్వం వహించాడు. రామరాజ్యం, ముత్యాల ముగ్గు వంటి బంపర్ హిట్ సినిమాలు కూడా తీశారు. గోదావరి నేపథ్యంలో ఆయన తీసిన సినిమాలు అనేకం సక్సెస్ అయ్యాయి. ఆయన గీతలేందే అప్పట్లో ఏ పత్రిక వెలువడేది కాదు. అలాగే ఆయన కలవ నుంచి జాలివారిన ఎన్నో చిత్రాలు ఈరోజు మనందరికీ కూడా పాఠ్యాంశంగా కూడా మారాయి. బాపు గీతలేందే ఏ పుస్తకం కూడా వెలువడలేదు. ఆఖరికి పాఠ్యాంశాల్లో సైతం ఆయన గీతతోటే మొదటి పేజీ వచ్చేది. అటువంటి బాపు గారి ఆయన మేనల్లుడు ఇక్కడ ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈరోజు ఈ హోమ్ టూర్లో చేద్దాం. ఫోటో మా నాన్నగారు రామచంద్రరావు గారు, నిర్మల రామచంద్రరావు, బాపు గారికి బావగారు. ఇది బాపు గారు బ్రదర్ శంకర్ నారాయణ గారు. ఆయన కూడా చిత్రకారుడు. ఆయన మా నాన్నగారు బొమ్మ వేసి మాకు పంపించారు. ప్రేమ అది కట్టించి పంపించారు ఈ ఫోటో అంతా కూడా. ఈ ఇల్లు అంతా కూడా 100 సంవత్సరాలు ఇల్లు ఇది. ఇప్పటికీ దీన్ని ఇలాగే మేము మెయింటైన్ చేస్తున్నాం. ఈ గదులన్నీ కూడా పూర్వం ఈ గదుల్లోనే ఇంట్లో ఈ ఆడపిల్లలందరూ కురుళ్ళు పుణ్యాలు అన్నీ కూడా ఇక్కడే జరిగేవి అందరూ కూడా. తర్వాత దీన్ని కాలక్రమేణా దీన్ని మా ఆఫీస్ కింద మార్చాం. లా బుక్స్ అన్నీ కూడా ఇందులో పెట్టుకుని ప్రస్తుతం ఇలా మెయింటైన్ చేస్తున్నాం గదులన్నీ. ఇది కూడా మా ఆఫీస్ కింద మార్చుకున్నాం. పూర్వం అన్నీ కూడా ఈ జాయింట్ కుటుంబంలో ఉన్న గదులన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అన్నీ కూడా ఆఫీసుల కింద మార్చుకుని కిందంతా ఆఫీస్ కింద పెట్టాం. గతంలో ఆయన పుట్టి పెరిగింది ఇక్కడేనండి? లేదండి, ఇక్కడే పుట్టారా? ఇక్కడే పుట్టారు. ఎప్పటి వరకు చదువుకున్నారంటారు? ఆయన 4th ఫార్మ్ వరకు ఇక్కడ చదివారు, ఇదే టైలరింగ్ స్కూల్లో. తర్వాత వారి తండ్రి గారు లాయర్ గారు అవడం వలన వాళ్ళందరూ కూడా చెన్నై వెళ్ళిపోయారు. చెన్నై అక్కడి నుంచి చెన్నైలోనే వాళ్ళ నివాసం అంతా కూడా అక్కడ. ఆయన కార్టూనిస్ట్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అయితే చిన్నప్పటి నుంచి ఆయనకు అభిరుచి ఉండేదంటారా? చిన్నప్పటి నుంచి ఉంది. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి అవకాశం అన్నీ ఉన్నాయి కాబట్టి చదువుతో పాటు ఆయన న్యాయ విద్య కూడా అభ్యసించారు. దాంతోపాటు ఈ కుంచె కూడా పట్టుకుని చిత్రాలు గీయడం, దాన్ని బట్టి ఆయన అంతటా ఆయన స్వతహాగా అది అభివృద్ధి చేసుకున్నారు. అది అయితే రమణ గారి కలయికి వీరిద్దరికి ఎలా కలిసిందంటారు అప్పుడు? అది వీళ్ళిద్దరూ ఆ సంగతి నాకు తెలియదు. రమణ గారితో పరిచయం అనేది సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత అని అనుకుంటున్నాను. నాకు అంత ఐడియా లేదు. కానీ వాళ్ళిద్దరూ చాలా ప్రాణ చేసిన తర్వాత ఇద్దరు కలిసి వచ్చేవారు ఇక్కడికి. ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నారు. అయితే ఇక్కడికి ఎప్పుడెప్పుడు వచ్చే ఉంటారు అంటారు? సంక్రాంతి సందర్భాల్లో కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న సుందరాకాండ షూటింగ్ అప్పుడు వచ్చారు. ఆయన 10 మంది ఫ్రెండ్స్తో కలిసి వచ్చారు. మా నాన్నగారితో కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళ్ళారు. మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. రాముడు బాపు, రే బాపు అని పిలుచుకుంటారు వీళ్ళంతా. చాలా మంచి ఫ్రెండ్షిప్. అలాగే మా ఇంట్లో శుభలేఖలన్నీ కూడా బాపు గారే వారి స్వహస్తాలతో బొమ్మలు గీసి అందులో మ్యాటర్ అంతా కూడా రాసి స్వహస్తాలతో రాసి ఇచ్చారు మాకు. మా శుభలేఖలన్నీ ఆయనే రాశారు, పెళ్లి శుభలేఖలు. అయితే ఎక్కువ ఇది మద్రాసులో ఎక్కువ గడిచిందంటారు? ఎక్కువ అంతా ఇంక మద్రాసే. వారు సినిమాల్లోకి వచ్చి సాక్షి మొదటి సినిమా తీశారు కదా, అంత ముందు వరకు ఆయన లా చదివారు. తర్వాత సినిమా మీద ఆయనకు ఉన్న ఈ చిత్రకళ మీద ఉన్న అభిమానంతో, అందుకే మీకు కెమెరామెన్కి కష్టం ఉండదు. ఆయన బొమ్మ వేసి చూపిస్తే కెమెరామెన్ ఆ షాట్లో ఫ్రేమ్లో నిలబెట్టడమే, ఇంక వేరే పనే ఉండదు. అంత ఆర్ట్ అయింది. అది భగవంతుడు ఇచ్చిన కళ. అయితే మీరు చెప్పండి, మీరు బాపు గారితో మీ అనుబంధం, మీ ఈ గ్రామవాసిగా ఈ పట్టణవాసిగా మీ అనుబంధం ఎట్లాంటిది అంటారు? బాపు గారితో మాకున్న అనుబంధానికి కారణం ఏంటంటే మా గురువు గారు అండి. ఆయన ఎవరంటే నిర్మల్ రామచంద్రరావు గారు, అంటే బాపు గారి యొక్క మేనమామ. ఇప్పుడు వారి అబ్బాయే ఈయన, నిర్మల్ రామచంద్రరావు గారి అబ్బాయి. నేను మొట్టమొదటిసారిగా బాపు గారిని ఎప్పుడు చూశానంటే మా కాలేజీలో మేము చదువుకునే రోజుల్లో కాలేజీ సిల్వర్ జూబ్లీ జరిగింది.
ఆ సిల్వర్ జూబ్లీకి బాపు గారిని ఇన్వైట్ చేద్దామని మెడ్రాస్ వెళ్తే, ఆ మొన్నడు ఆయన బయలుదేరి సీతా కళ్యాణం సినిమాకి అవార్డు తీసుకోవడానికి లండన్ వెళ్తున్నారండి. లండన్ వెళ్తున్నాను, నేను రాలేను, మరి మీరు పని చేయండి, నా కార్టూన్లు మీకు ఇస్తాను, ఆ కార్టూన్లు తీసుకెళ్ళి ఒక ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పారు. అంటే అప్పుడు వారు ఇచ్చిన కార్టూన్లు తీసుకుని ఎగ్జిబిషన్ చేయడానికి వచ్చాం. ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడు ఇక్కడికి బాపు గారు వచ్చినప్పుడు మా గురువు గారు నన్ను పిలిపించేవారు, కూర్చుని కబుర్లు వీళ్ళందరూ చెప్పుకునేవారు. అంతేగాని బాపు గారితో నేను ఎప్పుడు మాట్లాడలేదు, మామూలుగా చిన్న చిన్న మాటలు మాట్లాడడం తప్ప. కాకపోతే ఏంటంటే బాపు గారు అంటే చిన్నప్పటి నుంచి ఉన్న అభిమానం. చిన్నప్పటి నుంచి ఆయన బుడుగు అంటే మొడపూడి రమణ గారు రాసిన బుడుగు పుస్తకానికి ఆయన బొమ్మలు. ఆ తర్వాత తెలిసింది మనం చూస్తున్న బొమ్మలు, మనం చూస్తున్న పుస్తకాల్లోనూ కథల్లోకి వేసిన బొమ్మలు, అలాగే వారపత్రికలకి ఆయా పుస్తకాలకి వేసిన ముఖ చిత్రాలని బాపు గారు వేశారని. బాపు గారి గురించి చాలా విషయాలు చెప్పేవారు మాకు నిడుమల రామచంద్రరావు గారు. అయితే బాపు గారి గురించి ఎన్ని చెప్పేవారు, ఆయనకున్న గజల్స్ మీద ఆయనకున్న ప్రేమ, అలాగే ఆయనకి సాహిత్యం మీద ఉన్న పట్టు, అవన్నీ కూడా చాలా విషయాలు చెప్పేవారు. తర్వాత బాపు గారు పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత నర్సాపురంలో సత్కారం చేయాలని అనుకున్నాం, కానీ చాలా బాధాకరం ఏంటంటే పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత ఎక్కువ కాలం లేరు ఆయన. అందుకనే తర్వాత ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అంటే అప్పటి ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు గారు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయించారండి. అప్పటి నుంచి ప్రతి ఏడాది చేసాం, మళ్ళీ కరోనా మూలంగా రెండేళ్ళు చేయలేదు, ఈ ఏడాది మళ్ళీ పునరుద్ధరిస్తాం దాన్ని. ఆ అవార్డులు కూడా కె విశ్వనాథ్ గారికి ఒక అవార్డు ఇచ్చాము, తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి అవార్డు ఇచ్చాం. వారిద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఇల్లంతా చూసి ఆనందపడి వెళ్ళారు వాళ్ళందరూ కూడాను. తర్వాత ఇంకోటి ఏంటంటే బాపు గారి పిల్లలు తీసుకొచ్చాం. బాపు గారి పిల్లలు వచ్చారు, మొండపూడి వెంకటరమణ గారి భార్య వచ్చారు, అలాగే బాపు గారి తమ్ముడు అద్భుతమైన చిత్రకారుడు ఆయన కూడా శంకరనారాయణ అని, ఈ మధ్యనే కరోనాలో పోయారు ఆయన, ఆయన కూడా వచ్చారు. ఆయనకి ఇక్కడ సన్మానం చేసాం ప్రత్యేకంగాను. చాలా కార్యక్రమాలు చేస్తున్నాము, కాకపోతే కరోనా మూలంగా ఈ రెండేళ్ళు చేయలేదు, మళ్ళీ ఏడాది నుంచి మొదలు పెడతాం. సార్ మీరు చెప్పండి, మీరు బాపు గారి గురించి, ఈ కుటుంబం గురించి చెప్పాలంటే ఇది కళామ తల్లి బిడ్డలకు పుట్టిన ఇల్లు. ఈ ఇంటికి బాపు గారు ఇక్కడ ఉండడమే కాకుండా మన ప్రీతమ గాన కోకిల బాలసుబ్రహ్మణ్యం గారు ఈ ఇంట్లోకి వచ్చారు. బాలసుబ్రహ్మణ్యం మేము అందరం గడిపాము, ఆయనకి సాల్వాలు కప్పాము, మా అదృష్టం కింద భావించాము. అదేవిధంగా కళా తపస్సు విశ్వనాథ్ గారు కూడా ఇంటికి వచ్చారు, మన హైకోర్టు జడ్జి గారు సోమయాజు గారు తీసుకొచ్చారు. ఇంతటి గొప్ప ఇల్లు ఇది. బాపు గారుని చూసి సైలెన్సర్ని కనిపెట్టారనిపిస్తుంది నాకు. సైలెన్సర్ ఒక లిమిట్ ఉంటుంది, బాపు గారు కూర్చుంటే చిన్నగా నవ్వడం, చిన్నగా మాట్లాడడం, చిన్నగానే చేయడం, సింపుల్ సిటీ అన్నది బాపు గారిని చూసి నేర్చుకోవాలి. అంత గొప్ప మేధావతి. సరే ఇప్పుడు బాపు గారి సినిమాలు అంటే గోదావరి నేపథ్యం ఎక్కువగా ఉండేది, ఏంటంటారు గోదావరి మీద ఆయనకు అంత ప్రేమ? ప్రకృతితో అతనికి ఉన్న సంబంధాన్ని తన కళ రూపంలో సినిమాపై తెరకెక్కించారు. ప్రకృతి మాతకు బాపు గారికి ఒక ముడిపడి ఉంది, ఆ ముడిని ఆయన తెంచుకోలేకపోయాడు ఎప్పుడు. అతను సంగీతంలో కూడా వేలు పెట్టి నాకు ఈ డ్రమ్స్ అయితే వద్దు, ఈ వాయిద్యాలు వాయించకూడదు, ఈ రెండే ఈ మూడే అని చెప్పేవారు. అవన్నీ మాకు ఎలా తెలుసు అంటే మా గురుగారు చెప్పేవారు, మాకు పెద్దవాళ్ళు చెప్పడం వల్ల మీకు తెలుసు. అది సరే. ఇప్పుడు ఇంత గొప్ప మనకి బాపు అంటే ఒక ఆణిముత్యం, మనకి ఆయన మన ముందు లేకపోయినా మనకు ఒక ఆస్తి. అటువంటి ఆస్తిని భావితరాలకు అందించాలంటే ఆయన ఆర్ట్ గ్యాలరీ కానీ అట్లాంటిది ఏదన్నా ఈ ప్రాంతంలో మిత్ర బృందం కానీ ఆయన బంధువులు తప్పనిసరిగా అటువంటి మహానుభావులు బాలసుబ్రహ్మణ్యం గారేంటి, కళా తపస్వి విశ్వనాథ్ గారేంటి, బాపు గారేంటి, బాపు గారి యొక్క స్నేహితుడు ఒక అతను, ఏం పేరేంటి అతను బాపు గారి స్నేహితుడు? రమణ. రమణ గారు, బాపు రమణ, బాపు రమణ. వాళ్ళిద్దరిని జంట కవులు అంటారు, సినీ జగత్తులో జంట కవులండి వాళ్ళు. వారిద్దరు కూడా ఎంతో పెద్ద స్నేహం అండి, ఎన్నో త్యాగాలు చేసేవారు. మీరు ఆర్ట్ ఇక్కడ అయితే ఆర్ట్ గ్యాలరీ అలాంటిది పెట్టే ఆలోచన అయితే ఉన్నాయి. బాపు గారి యొక్క ఊహ ఏంటి, ఆయన కళలు ఏంటి, ఆయన యొక్క జ్ఞాపకాలు ఏంటి, ఆయన ఒక మహా తపస్వి, ఆయన యొక్క ఊహలు ఆయన కళలు అన్నీ ఇక్కడ నిక్షేపంగా ఉన్నాయి. అది ముందుకు తీసుకెళ్ళడం కూడా మా గురుగారు కొడుకులేంటి, మా మేమేంటి, మా నరసాపురం ప్రజలేంటి, అందరము ముందుంటాము. దాన్ని ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మా యొక్క మనసుల్లో చాలా గట్టిగా నాటుకుని ఉంది. ఇది బాపు కళాక్షేత్రం.
బాపు గారు పుట్టిన ఊరు ఈ పక్కన గోదావరి. ఈ గోదావరిని ఆనుకుని బాపు గారి కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించి అప్పటి ప్రభుత్వం ఇక్కడ బాపు గారి కళాక్షేత్రం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఈ బాపు గారి కళాక్షేత్రం ఏర్పాటు చేయడంలో అప్పటి ఎమ్మెల్యే మాధవ నాయుడు గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడంతో ఇక్కడ ఈ థియేటర్ ఏర్పాటైంది. ఈ థియేటర్ విషయం గొప్ప ఏంటంటే దీన్ని ఎంపీ థియేటర్ అని పిలుస్తారు. ఎంపీ థియేటర్ అంటే ఇది ఐరోపాలో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఒక్కొక్క చోట థియేటర్ నిర్మించడానికి దానికి బోర్డు అంత ఖర్చు అవుతుంది, చాలా విషయాలు ఉంటాయి, బోర్డు అంత చేయాల్సి ఉంటాయి. అవేం చెయ్యక్కర్లేకుండానే చక్కగా అనువుగా అందరికీ అనువుగా ఉండేలాగా ఖర్చు తగ్గేలాగా ఉండేలా చేయాలన్న ఉద్దేశంతో ఆనాటి కళాకారులు యూరోప్లో ఈ ఎంపీ థియేటర్ని ప్రారంభించారు. అదే పద్ధతిలో ఇక్కడ బాపు గారి పేరున బాపు కళాక్షేత్రం ఏర్పాటు చేశాం. ఈ బాపు కళాక్షేత్రానికి మహానుభావుడు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దీన్ని ఆవిష్కరించారు. వచ్చి అప్పుడు బాపు గారికి అవార్డు ఇచ్చాం, బాపు గారి అవార్డు బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చాం. అప్పుడు వచ్చి ఆవిష్కరించారైన 2018 డిసెంబర్ 15వ తారీఖున ఆవిష్కారమైంది ఇది. బాపు రమణులంటే జంట కవులు. రాత గీత ఈ రెండు జోడైతేనే ఒక అద్భుతమైన కళాఖండాలు వెలువడ్డాయి. అవి సినిమాలు కావచ్చు, కార్టూన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. సినీ రంగంలో, సినీ జగత్తులో కూడా వీరిద్దరూ మరిచిపోలేని మరుపు రాని ఆస్తులు. ఈ ఆస్తులను కాపాడుకోవాలంటే వారి పుట్టు పెరిగిన ఈ నర్సాపురంలో వారి గుర్తుగా ఒక ఆర్ట్ గ్యాలరీ లేదా వారి స్ఫూర్తిగా ఏదో ఒకటి నిర్మించాల్సిన అవసరం అయితే ఉందని వారి స్నేహితులు అలాగే బంధువులు కూడా చెప్తున్నారు. ఇది ఈనాటి బాపు ఎపిసోడ్ హోమ్ టూర్. మరొక హోమ్ టూర్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.